हाय फ्रेंड्स बागुन्नारंడి अंदरूनी ई रोजु क्लास लोनी मनम ఐ నెక్ బ్లౌజ్ ని ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి। ఇది మీడియం సైజ్ లోకి వస్తుంది। ఇప్పుడు మనకి కోరంచులు నార్మల్ బ్లౌజ్ కి ఎలాగైతే మనం ఫోల్డ్ చేస్తాం అలాగే లైనింగ్ ని కూడా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి। బ్లౌజ్ మెజర్మెంట్స్ మనం నార్మల్ బ్లౌజ్ కి ఎలా అయితే ఆది బ్లౌజ్ నుంచి తీసుకుంటామో సేమ్ అదే రకంగా తీసుకోవాలి। బ్యాక్ సైడ్ చంక కుట్టు దగ్గర నుంచి చంక కుట్టు వరకు తీస్తే ఎంత వస్తుందో దానికి ఇంకొక అంత కలిపితే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది। హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు కొలిస్తే నడుం లూజ్ వస్తుంది। భుజం దగ్గర నుంచి నడుం వరకు పొడవు కొలిస్తే ఎంత ఉందో అంత పొడవు। సరేనండి, నేను తీసుకున్న బ్లౌజ్ సైజ్ అయితే కనుక 36 సైజు అంటే చెస్ట్ లూజు। కానీ మనం హై నెక్కి ఎప్పుడు చెప్తాను కదా ఒక సైజు ఎక్కువ తీసుకోవాలి అంటే 38 సైజుకి మనం కటింగ్ చేస్తే 36 సైజు వాళ్ళకి సరిపోద్ది అనమాట। హై నెక్ దగ్గరికి ఫుల్ షోల్డర్ వస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక సైజు పెంచుకోవాలి। ఒక సైజు అంటే రెండు నెంబర్లు, సరేనండి। 36 సైజు అనుకోండి 38, 38 అనుకోండి 40, 40 వాళ్ళు అనుకోండి 42, అలా మనం ఒక సైజుని పెంచుకోవాలి సరేనండి। ఇది మాత్రం మర్చిపోకండి। లేదు 36కే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశారు అంటే కనుక వేసుకున్న తర్వాత ఏం కాదు, కొద్దిగా టైట్గా పట్టినట్టు ఉంటుంది, కొద్దిగా కుట్లు విప్పుకోవాల్సి వస్తాయి, ఒక రెండు కుట్లు సరే। అలా కాకుండా మనకి 2 ఇంచుల ఖర్చులు ఉండాలనుకుంటే 38కి చేయాలి। అలాగే హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు కొలుచుకుంటే ఈ బ్లౌజ్ నడుం 30 ఇంచులు, ఓన్లీ చెస్ట్ మాత్రమే మనం ఒక నెంబర్ పెంచుకుంటాం అంటే ఒక సైజు పెంచుకుంటాం। నడుం దగ్గర మాత్రం ఏమీ పెంచాల్సిన అవసరం లేదు, మీ ఆది బ్లౌజ్లోంచి ఎంత ఉంటే అంతా పెట్టేసుకోండి సరేనండి। పొడవు వచ్చేసి 14 ఇంచులు। ఇప్పుడు ఈ కొలతలతోనే మనం బ్లౌజ్ని కటింగ్ చేసుకుందాం। ఒకవేళ బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలో తెలియకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లోని లింక్ ఇస్తాను, ఒకసారి ఆ బ్లౌజ్ కొలతలు కూడా చూడండి తెలిసిపోద్ది సరేనండి। ఇప్పుడు పైనుంచి కిందకి 14 ఇంచుల దగ్గరికి 1 ఇంచు కలుపుకొని 15 ఇంచుల దగ్గరికి నేను మార్కింగ్ పెడుతున్నాను। నార్మల్ మనం ఖర్చుల కోసం 1 ఇంచు కలుపుకుంటాం కదా, షోల్డర్ కుట్లకి నడుం కుట్లకి మనకి అలా మనం 1 ఇంచు కలుపుకొని 15 ఇంచుల దగ్గరికి మనం మార్కింగ్ చేసుకోవాలి। ఈ సైజ్ వాళ్ళకి మీడియం సైజ్ అనేటప్పటికి ఏంటంటే ఒక 36 వరకు కూడా అంటే 34, 36 అంటే 32 సైజు బాగా చిన్న సైజులోకి వస్తుంది, మిగతాది మీడియం సైజులోకి వస్తుంది। వాళ్ళందరూ కూడా 7.5 ఇంచులకి షోల్డర్ పెట్టుకుంటే సరిపోద్ది అంటే 34 నుంచి 40, 42 చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళ వరకు కూడా 7.5 ఇంచులు షోల్డర్ పెట్టుకుని చంకదింపు దగ్గరకు వచ్చేటప్పటికి 7.5 ఇంచులు చంకదింపు అన్నది పర్ఫెక్ట్గా మనం షోల్డర్ ఎంత అయితే అంత మనం పెట్టేసుకోవాలి। అదే బాగా చిన్న సైజు వాళ్ళు అనుకోండి షోల్డర్ 7 చంకదింపు 7 పెట్టుకోండి। అదే బాగా పెద్ద సైజు వాళ్ళన్నా సరే షోల్డర్ మాత్రం 7.5 సరిపోద్ది, మహా 8, ఇంకంతకన్నా ఎక్కువ ఉండదు సరేనండి। ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచుకి మాత్రమే రౌండ్ అన్నది తీసుకోవాలి। కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచుకి మాత్రమే రౌండ్ తీసుకోవాలి। షోల్డర్ 7.5 పెట్టాను, చంకదింపు 7.5 పెట్టాను, మనం 1 ఇంచుకి మార్కింగ్ అన్నది చేసుకున్నాం ఆమ్ రౌండ్కి। తర్వాత మెడబెడల్పు వచ్చేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి। ఐనెక్ అనుకున్నాం కదా, ఇది 3 ఇంచులకి మార్కింగ్ పెట్టండి, ఏ సైజ్ అన్నా సరే 3 ఇంచులే। దాని తర్వాత ఫోల్డింగ్ పై దగ్గర నుంచి కిందకి డీప్ అన్నది ఒక 1.5 ఇంచ్ అన్నది చిన్న రౌండ్ ఇస్తే కనుక మరీ మెడల మీద పట్టేసినట్టు కాకుండా కొద్దిగా షేప్ అన్నది వస్తుంది అనమాట। ఒక 1/2 ఇంచుకి ఇలా చిన్నది రౌండ్ షేప్ అన్నది మనం ఈ 3 ఇంచులు వెడల్పు తిరిగి ఇచ్చుకోవడమే, పెద్ద ఎక్కువ డౌన్ చేయొద్దండి, 1/2 ఇంచు సరిపోద్ది। దాని తర్వాత ఇప్పుడు మనం 38 అని అనుకున్నాం కదా, 38లోని 4/1 అంటే 38ని సగం చేసి ఆ సగాన్ని మళ్ళీ సగం చేస్తే 9.5 వస్తుంది। 9.5కి ఒక మార్కింగ్ పెడతాం। తర్వాత 2 ఇంచులు ఖర్చులకి సరేనండి। దాని తర్వాత నడుం 30 ఇంచీలు అయితే కనుక 4/1 7.5 ఇంచీలు వస్తుంది। ఈ 7.5 ఇంచీలకి బ్యాక్ సైడ్ డాట్స్ కోసం 1 ఇంచు కలుపుకొని 8.5 ఇంచులకి మనం మార్కింగ్ పెడతాం। చెస్ట్ లూజ్ చూడు, నడుం లూజ్ చూడు, అంతే। చెస్ట్ లూజ్ ఎంత అయితే వచ్చిందో మీకు దానికి ఒక సైజు పెంచుకోండి, అంతే, ఇందులో ఇంకేమీ లేదు సరేనండి। ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి, ఇక్కడి నుంచి ఇలాగా కలిపేసుకోండి, ఇక్కడి నుంచి ఈ లైన్ కూడా ఇలా కలిపేస్తే మనకి ఖర్చులు ఫిట్టింగ్ లైన్ 2 కూడా వచ్చేసింది। ఇది తర్వాత కటింగ్ చేసేసుకోవడమే। ఈ 2 ఇంచులు ఖర్చులు పెట్టామన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఫ్రంట్ వైపు హ్యాండ్స్కి కూడా ఈ 2 ఇంచుల ఖర్చులు అన్నది మనం మెయింటైన్ చేయాలి సరేనండి। ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ మెడ డీప్ ఉంది చూసారు, ఇది కూడా ఇలా ఈ 1/2 ఇంచుకి ఇలా కట్ చేసి ఇలా తీసేయండి। ఇప్పుడు ఇదే క్లాత్ని మళ్ళీ ఫోల్డింగ్ దగ్గర కింద వైపు పెట్టాలి। నేను 1 మీటర్ క్లాత్ లైనింగ్ తీసుకున్నాను సరేనండి। ఇలా పెట్టారనుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి సరిపోదు, ఏదైనా సరే ఒకటే అవుతుంది। కాకపోతే ఐ నెక్ కన్నా కాలర్ నెక్ కైనా ఏ ఆల్టర్ నెక్ కన్నా సరే మీరు క్రాస్ కటింగ్ పని చేయదు, స్ట్రైటే మీరు కటింగ్, ఖచ్చితంగా స్ట్రైటే కటింగ్ చేసుకోవాలి। క్రాస్ కటింగ్ చేయడానికి ప్రయత్నిస్తే కనుక ఫ్రంట్ పార్ట్లోనే ఎక్కువ ముడతలు వస్తాయి సరేనండి। మోడల్స్ అనేటప్పుడు ఎప్పుడు కూడా మీరు స్ట్రైట్ కట్టే क्रॉस कट मन नार्मल ब्लाउज की तप इंक देనికి मन की క్రాస్ ఉండదు సరేనండి। ఇప్పుడు మన ఫోల్డింగ్ కి కరెక్ట్‌గా ఫోల్డింగ్ దగ్గరికి వచ్చేటట్టుగా కరెక్ట్‌గా మనం పెట్టుకోవాలన్నమాట। పెట్టుకొని ఇలాగే మనం ఇప్పుడు ఈ ఐ నెక్ కి ముందు ఫ్రంట్ వైపు మనం ప్రిన్సెస్ కటింగ్ వేసుకోవచ్చు, లేదనుకుంటే 1 డాట్ టక్స్ వేసుకోవచ్చు, లేదనుకుంటే నార్మల్ గా 3 డాట్స్ ఎప్పుడు మనం నార్మల్ బ్లౌజ్ కి వేసుకున్నట్టుగానే వేసుకోవచ్చు। నేను నార్మల్ బ్లౌజ్ చెప్తున్నాను అందరికీ యూస్ అవుతదని। పొడవు నడుం దగ్గర మనం లైన్ డ్రా చేసాము, షోల్డర్ దగ్గర మెడ వెడల్పు దగ్గర అలాగే ఆర్మ్ డౌన్ దగ్గర చెస్ట్ ఎండింగ్ పాయింట్ లోనే మనం మార్కింగ్ చేసాం। ఫోల్డింగ్ దగ్గర నుంచి ఖర్చులతో పాటుగా చెస్ట్ ఎండింగ్ పాయింట్ ఎంత అయితే ఉందో సేమ్ అంతే ఇలాగా నడుం దగ్గర కూడా మనం పెట్టుకోవాలి। చూడండి 9.5 ఇంచులు మనం చెస్ట్ లూజ్ పెట్టాము, 2 ఇంచులు ఖర్చులు పెట్టాం అంటే 11.5 ఇంచులు వచ్చింది। అదే 11.5 కింద కూడా నడుం దగ్గర ఉండేటట్టుగా మనం పెట్టుకోవాలి। ఎందుకంటే ఈ నడుం దగ్గర మనం డాట్స్ వేసుకుంటాం కదా, ఈ డాట్స్కి మనకి క్లాత్ కావాలి కాబట్టి చెస్ట్ లూజు ఖర్చులతో పాటుగా ఎంతైతే పెట్టామో అంతే ఇలా నడుం దగ్గర పెట్టుకోండి। నడుంకి 4వ వంతు ఫ్రంట్ వైపు అవసరం లేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా స్ట్రైట్గా లైన్ అన్నది ఇలాగ డ్రా చేసేయండి। దాని తర్వాత మనకి ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర కార్నర్ ఉంది కదా, ఇక్కడ వేలుతో ఇలా నొక్కి పెట్టి ఇక్కడ ఒక డాట్ పెట్టారంటే కనుక ఇది మనకి కరెక్ట్గా సరిపోద్ది అనమాట। ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేయండి, తీసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మనం కొలుచుకోవచ్చు, ఇంచీ టేప్ అయితే మనకి అన్నింటికి యూజ్ ఉంటుంది అనమాట, 7.5 ఉందా లేదా అన్నది। ఇలా కలిపిన తర్వాత ఎప్పుడు కూడా ఈ కార్నర్ దగ్గర లోతు తీసేటప్పుడు మాత్రం 0.25 ఇంచ్ అన్నది లోపల వైపుకి తీయండి। ఇలా లోపల వైపుకి తీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట। ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేసుకోవాలి, అలా తీసుకున్న తర్వాత మీరు రౌండ్ తీసారు అంటే లోతు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ చిన్న ముడత కూడా రాదు సరేనండి। ఇక్కడ కూడా 1 ఇంచుకే మీరు రౌండ్ తీయాలి, బ్యాక్ పార్ట్లోనే 1 ఇంచుకే తీసాము, ఫ్రంట్ పార్ట్లో కూడా 1 ఇంచుకే తీసాం సరేనండి। ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత 2 ఇంచుల ఖర్చులకు కూడా లోపల వైపుకి మార్కింగ్ అన్నది పెట్టుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది, ఆ 2 ఇంచుల ఖర్చులది కూడా మనం మార్కింగ్ చేసాము అని సరేనండి। దాని తర్వాత 3 ఇంచులకి మనం ఎడబెడల్పు కదా, ఇక్కడ డీపు మామూలుగా మీరు నార్మల్ బ్లౌజ్కి ఎంత అయితే డీప్ పెడతారో అంతా పెట్టుకోవచ్చు, నేనైతే 7 ఇంచులు పెడుతున్నాను। మనకి బ్యాక్ సైడ్ అంతా క్లోజ్ అయిపోద్ది కాబట్టి నార్మల్ దానికన్నా మీరు ఒక 1.5 ఇంచు కిందకి డీప్ పెట్టుకోవచ్చు, కింద 3 ఇంచులకే వెడల్పు పెట్టి ఇలా నేను కలిపేస్తున్నాను। మామూలుగా 36 సైజ్ వాళ్ళకైతే 6.5 ఇంచులు డీప్ పెడతాం ఫ్రంట్ వైపు, కానీ 7 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు సరేనండి। ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా రౌండ్ షేప్ అన్నది ఇచ్చేస్తాను, ఎక్కువగా ఐ నెక్కి స్టార్ నెక్ బాగుంటుంది, లేదంటే ఇలాగా రౌండ్ నెక్ బాగుంటుంది సరేనండి। మెయిన్ మోడల్ అయితే కనుక రౌండే ఇచ్చుకుంటారు। ఇప్పుడు స్టార్ నెక్ చూడాలనుకుంటే కనుక మీకు అది కూడా నేను ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేస్తున్నానండి, ఒకసారి మన ఛానల్లో ఉంటాయి చూడండి సరేనండి। ఇప్పుడు పైనుంచి ఇక్కడ మనకి షేప్ బెల్ట్కి డైరెక్ట్గా మనం మార్కింగ్ చేసేసుకోవాలనుకుంటే కనుక 3 ఇంచీల దగ్గరికి ఇలాగనే ఒక మార్కింగ్ పెట్టండి ఫోల్డింగ్ దగ్గర, ఇక్కడేమో ఖర్చుల దగ్గర ఏమో ఇటువేమో 2.5 ఇంచులు సైడ్ జాయింట్ వైపు సరేనండి। ఇక్కడ నుంచి ఒక 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి, దాని తర్వాత ఇలాగా ఒక 2.5 ఇంచుల దగ్గరికి ఒక లైన్ అన్నది ఇలాగా డ్రా చేయండి। ఇలా డ్రా చేస్తే ఇక్కడ నుంచి ఇలా కలిపారంటే కనుక మీకు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సరేనండి। అంటే కింద ఇక్కడ 3 ఇంచుల దగ్గర చేసి ఒక 1 ఇంచు కిందకి డౌన్ చేస్తే షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సరేనండి। దాని తర్వాత ఇలా షేప్ ఇచ్చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఇక్కడైనా కటింగ్ చేసేసుకోవచ్చు, లేదు హ్యాండ్ పొడవు తగ్గిపోద్ది అని అనుకున్న వాళ్ళకి ఇప్పుడు చిన్న హ్యాండ్స్ అనుకోండి ఇక్కడ షేప్ బెల్ట్ తీసేసుకోవచ్చు డైరెక్ట్గానే, ఒక ఇంచ్ అన్నది మీరు ఖర్చు తీసుకొని, లేదు అనుకుంటే సైడ్ని తీసుకోవచ్చు, మనకి ఎల్బో హ్యాండ్స్ కావాలనుకుంటే ఇక్కడ ఎల్బో హ్యాండ్కి కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ అనేవి ఇలా అలా వస్తాయి కదా, ఈ డాట్స్ ఎలా వేసుకోవాలి ఏంటనేది కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను, ఫస్ట్ కటింగ్ అనేది చేసేద్దాం। ఇలా కటింగ్ చేసేసిన తర్వాత ఇది చూసారు కదా, ఇలా మనం షేప్ ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మనకి ఆమ్ రౌండ్ అన్నది చూడండి, మనం లైన్ ఎలా అయితే డ్రా చేసామో అదే లైన్ మీదకి ఇలా తీసుకురండి, ఆటోమేటిక్గా మీకు లోత్ అనేది వచ్చేస్తుంది, అది కూడా పర్ఫెక్ట్ వేలో వస్తుంది, ఎక్కడా కూడా నేను చెప్పినట్టుగా కటింగ్ చేస్తే కనుక ఎక్కడా కూడా మీకు టైట్ రాదు। ఇదే కొలతలతోనే ఓన్లీ చెస్ట్ లూజులు మార్చుకుని 34 నుంచి 40 సైజ్ వరకు కూడా మీరు ఓన్లీ చెస్ట్ లూజుని నడుం లూజు మార్చుకుంటే ఆమ్ రౌండ్ ఏంటి షోల్డర్ ఏంటి ఇలాగే పెట్టేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అందరికీ సరిపోద్ది। చూసారు కదండి చంక రౌండ్ ఎంత అందంగా వచ్చిందో ఫ్రంట్ వైపు। ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి భుజాల వైపు అంటే హ్యాండ్ జాయింట్ ఉన్న వైపుకి షోల్డర్ అంచు వైపుకి ఒక 1 ఇంచ్ అన్నది మార్కింగ్ చేసి ఈ మెడ వెడల్పు దగ్గర నుంచి 1 ఇంచుకి ఇలాగ డౌన్ ఇవ్వాలి। ఇప్పుడు ఒకేసారి ఇవ్వడం వల్ల ఏంటంటే ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు ఒకేసారి షోల్డర్ డౌన్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, 1/2 ఇంచ్ అన్నది ఖచ్చితంగా మనం డౌన్ అన్నది చేసుకోవాలి సరేనండి। ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి, ఈ మెడ వెడల్పు దగ్గర ఒక చిన్న కట్ పెడితే మనకి మెడ స్టిచ్ చేసుకున్నప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకున్నప్పుడు మనకి ఒక క్లారిటీ ఉంటుంది। ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇలా ఇక్కడ 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి. తర్వాత ఒక 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టి మధ్య భాగంలోనే ఒక 2.5 ఇంచులకు లైన్ గీసి ఇలాగ డాట్స్ అనేది వేసుకోండి. ఒకవేళ ఐ నెక్ బ్లౌజ్ మీకు స్టిచ్చింగ్ చేయడం వస్తే కనుక డాట్ నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే పెడతారో అలా పెట్టుకోండి. నేను ఇక్కడ నుంచి 2 ఇంచులు కింద నుంచి పైకి పెట్టి 2.5 ఇంచులు పొడవు పెట్టాను. అదే రకంగా ఇక్కడ మాత్రం ఐ నెక్కి కరెక్ట్గా సెంటర్ ఆమ్ రౌండ్ సెంటర్ దగ్గర నుంచి లైన్ అన్నది వస్తుంది. ఈ డాట్కి 3.5 ఇంచులు ఈ పొడవు పెట్టుకోండి. స్టిచ్చింగ్ వచ్చాను అనుకున్న వాళ్ళు ఈ కొలతలతో డాట్స్ వేసేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. లేదండి నాకు రాదు అని అనుకున్న వాళ్ళు ఈ క్లాస్ తర్వాత మీకు నేను వెంటనే స్టిచ్చింగ్ క్లాస్ అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. సరేనండి, ఇప్పుడు ఒక అరేంజ్ అనేది షేప్ బెల్ట్ వైపు నుంచి పైకి పెట్టి ఇంచు టేప్తో చూస్తే కనుక కింద బ్యాక్ సైడ్ కింద నడుము దగ్గరికి చూడండి. ఇక్కడ నుంచి అరేంజ్ పైకి ఇలా మార్కింగ్ చేసుకోండి. లేకపోతే ఈ అంచు దగ్గర నుంచి పైకి ఇక్కడ కూడా అరేంజ్కి మార్కింగ్ చేయండి. ఇది ఖర్చుల కోసం. ఇక్కడ నుంచి కిందకి చూసుకుంటే కనుక బ్యాక్ సైడ్ కింద నడుమంచుకి 3.5 ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ పావు తక్కువ 3 ఇంచీలు ఉంది. సరేనండి, దాని తర్వాత మొత్తం బ్యాక్ సైడ్ నడుము వెడల్పు అంతా కలిపి 10.5 ఇంచీలు ఉంది. ఇప్పుడు ఈ 3 కొలతలతోనే మనం షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా మనం ఇది చూసారు కదా, ఇలా ఇక్కడ కోరంచులు మనకి సైడ్ని క్లాత్ అనేది మనకి ఎక్కువగానే మిగులుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఈ 2 పొరలు ఉన్నది కాబట్టి ఒక్కసారి షేప్ బెల్ట్ కటింగ్ చేసి మళ్ళీ అదే షేప్ని పెట్టి మళ్ళీ పక్కన మళ్ళీ పెడితే ఇంకొక 2 ముక్కలు అనేవి వచ్చేస్తాయి. ముందు 10.5 ఇంచులు వెడల్పు మార్కింగ్ చేయాలి. ఇక్కడ స్ట్రైట్గా ఉన్న వైపు కింద నుంచి పైకి ఫస్ట్ మన వైపు ఈ హుక్కుల వైపు మార్కింగ్ 3.5 ఇంచులు పెట్టాలి. ఈ 10.5 ఇంచులు వెడల్పు దగ్గర చేసి పావు తక్కువ 3 ఇంచులు ఇక్కడ పెట్టాలి. పెట్టి అక్కడి నుంచి ఇలా నెమ్మదిగా చిన్నది లైట్గా డౌన్ వచ్చి ఇందులోకి ఇలా కలిపేయాలి. కలిపేస్తే ఆటోమేటిక్గా మీకు షేప్ అన్నది వచ్చేస్తుంది. ఇది ఇలా కటింగ్ చేసేసిన తర్వాత సేమ్ మళ్ళీ అదే ముక్కల్ని ముందు వైపుకి ఇంకా క్లాత్ ఉంది కాబట్టి అక్కడ పెడితే ఇంకొక 2 షేప్ బెల్ట్లు అనేవి వస్తాయి. ఇది లైనింగ్ కాబట్టి 4 షేప్ బెల్ట్లు మనం కటింగ్ చేసుకోవాలి. ఒకవైపు 2కి ఒకవైపు 2కి ఒరిజినల్ పీస్ కూడా 2 కట్ చేస్తే హాట్ ఒకటి సరిపోద్ది అనమాట. సరేనండి, ఇలా మనకి ఇక్కడ ఇలా పెట్టామంటే కనుక ఇలా షేప్ బెల్ట్ని మనం ఇలా కటింగ్ చేసుకుంటే ఈజీగా లెక్క అనేది కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఎప్పుడు కూడా మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నానండి, ఏ మోడల్ కటింగ్ చేసినా సరే ముందు ఆమ్ రౌండ్ అన్నది కొలుచుకోవాలి. మీకు ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో ఇలాగ ఇంచీ టేప్తోని ఇలా అంచుని కొలుచుకుని వచ్చిన దానికి 1 ఇంచ్ అన్నది తగ్గించేయాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇలాగ 10 ఇంచీలు వచ్చింది నాకు, 1 ఇంచ్ తగ్గించి 9 ఇంచుల దగ్గరికి మనం అంటే హ్యాండ్ వెడల్పు క్లాత్ వెడల్పు 9 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. కింద మిగిలింది కదా మనం ఫ్రంట్ షేప్ తీసిన తర్వాత మనకి కింద క్లాత్ ఇది మిగిలింది, ఇది ఎంత ఉంటే ఇంకా అంతే. 1 మీటర్ క్లాత్కి ఇది ఇంతే వస్తుందండి. ఇంకా హ్యాండ్ మనకి ఇంకా ఫుల్ హ్యాండ్స్ కట్ కావాలనుకుంటే 1.5 మీటర్ తీసుకోవాల్సిందే. ఇది హ్యాండ్ మొత్తం ఇది 9 ఇంచులు వెడల్పు ఉండాలి కదా, మనకు ఆటోమేటిక్గా 2 ఇంచులు ఖర్చులు అనేటప్పటికి కొద్ది క్లాత్ ఎలాగ తగ్గుతుంది. ఇలా పైకి 2 పొరలను ముందుకు లాగితే ఈ 2 పొరలకి మనం అతుకులు వేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, ఇలా 9 ఇంచుల దగ్గరికి మనం వెడల్పు అన్నది ఇలా తీసుకున్నాం. ఫోల్డింగ్ దగ్గర నుంచి కోరంచుల వైపుకి 9 ఇంచులు కింద లేయర్లన్నా కనీసం ఉండాలి. దాని తర్వాత పొడవు వచ్చేసి నేను ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకుంటే 9.5 ఇంచులు ఉంది, అంటే ఒక 8.5 ఇంచుల దగ్గరికి తయారవుతుంది అనమాట. సరేనండి, ఇది అంటే మనకి 8 ఇంచులు 8.5 ఇంచులు హ్యాండ్ పొడవు కావాలనుకుంటే అంతా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మనం 5 ఇంచులు 6 ఇంచులు కావాలన్నా సరే మనం పెట్టుకోవచ్చు. మనకి ఎంత కావాలనుకుంటే దానికి 1 ఇంచ్ అన్నది మనం పెంచుకోవాలి. నాకైతే 10 ఇంచులు ఎల్బో హ్యాండ్స్ కావాలండి, లైనింగే కాబట్టి నేను ఇక్కడ ముక్క అతికిస్తాను. ఎలా అతికించాలి ఏంటనేది మీకు నేను స్టిచ్చింగ్ క్లాస్లోనే చూపిస్తాను. ఇక్కడ పైనుంచి చూడండి, ఇక్కడికి నాకు 9.5 ఇంచులు ఉంది. నాకు 10 ఇంచులు కావాలనుకుంటే కనుక నాకు కిందకి 11 ఇంచుల దగ్గరికి నాకు పొడవు అన్నది కావాలి. అంటే నాకు కనీసం 1.5 ఇంచ్ అన్న తగ్గింది. అయినా సరే 9.5 ఇంచులకే నేను మార్కింగ్ చేస్తున్నాను. కింద నేను పొడవు అన్నది పెంచుకుంటాను. తర్వాత ఈ లైనింగ్ చాలా మిగిలింది కాబట్టి ముక్క అతికించుకుంటే సరిపోద్ది. సరేనండి, ఇలా లైన్ గీసిన తర్వాత ఈ బ్లౌజ్కి చంక దింపు అన్నది 3.5 ఇంచులు పెట్టుకోవాలి. చిన్న సైజ్ అన్నా బాగా పెద్ద సైజ్ అన్నా ఏ సైజు కన్నా సరే ఇదే పాలసీ అండి. ఐ నెక్ బ్లౌజులకి ఎల్బో హ్యాండ్స్కి 3.5 ఇంచీలు మనం చంక దింపు పెడితే సరిపోద్ది. తర్వాత 2 ఇంచులు లోపల వైపుకి ఈ 3.5 ఇంచుల దగ్గర చేసి 2 ఇంచులు అడ్డుగా ఇలా లైన్ డ్రా చేసి ఒక మార్కింగ్ చేయాలి. ఇది ఖర్చులు అనమాట. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర 2 ఇంచులకి పర్ఫెక్ట్గా మార్కింగ్ చేయండి. కరెక్ట్గా ఈ 2 ఇంచుల దగ్గరే దిగేటట్టుగా నీట్గా షేప్ అన్నది ఇచ్చేసుకోండి. చూసారు కదా, అంతే తప్ప ముందు 1 ఇంచు మార్కింగ్ చేసుకోవడం, అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వచ్చి దించడాలు ఇవన్నీ కన్ఫ్యూజ్ వద్దు. కరెక్ట్గా 2 ఇంచుల దగ్గర నుంచి ఇలాగా తీస్తే మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది సెట్ అవుతుంది. ఏదైనా ఒకటే, ముందు 1 ఇంచుకి మార్క్ చేసుకొని తర్వాత ముందుకు వచ్చి షేప్ తీసినా అంతే. ఇక్కడేమో 5.5 ఇంచులకి నేను లూజ్ పెడుతున్నాను, 2 ఇంచులకి ఖర్చులకి. సరేనండి, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే మీ హ్యాండ్ లూజు ఫోల్డింగ్ దగ్గర నుంచి కుట్టు వరకు ఎంత ఉందో చూసుకొని అంతే పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ మార్కింగ్ చేసేసుకోండి. చిన్న హ్యాండ్ అయితే చిన్న హ్యాండ్ ఒకవేళ కటింగ్ చేసినట్టయితే కనుక 3 ఇంచులకి చంకదింపు తీసుకోండి. ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి నేను 3.5 ఇంచులకి చంకదింపు తీసాను. సరేనండి, ఈ మార్కింగ్ దగ్గర 3.5కి తీసాను కదా, అది 3కి తీసుకోండి. ఒకవేళ మీరు చిన్న చేతులు 4-5 ఇంచుల చేతులు కటింగ్ చేయాలనుకుంటే కనుక ఇలా సెంటర్లో కట్ పెట్టండి. ఇప్పుడు ఈ అతుకులు కూడా మీరు ఒక లెక్క ప్రకారంగా మీరు అతుకులు వేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతే తప్ప స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏదో మనం ముక్కలు అతికించేసాం కదా అని అంచనాగా కాకుండా, ఇది చూసారు కదా, ఇలా మనకి మిగిలిన క్లాతుల్లోని స్ట్రైట్గా ఉన్న వైపు చూసుకుని మనకి ఎంతైతే ముక్క సరిపోద్దో అంత తీసుకోండి. కానీ ఇక్కడ ఏంటంటే నేను ముక్కలు అతికించాలనుకుంటున్నాను, కింద నేను ఇంకా పొడవు తగ్గింది కాబట్టి అతికించాలనుకుంటున్నాను కాబట్టి అది నేను తర్వాత మీకు నేను చూపిస్తాను. సరేనండి, ఇప్పుడు ఈ ఎల్బో హ్యాండ్ని ఇంతవరకు కటింగ్ చేసిన తర్వాత మనకేంటంటే ఇక్కడ ఈ షేప్ అతికించుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఇది చూడండి, ఇక్కడి నుంచి ఇలాగా ఒక 1 ఇంచ్ దగ్గరికి మనం ఒక మార్కింగ్ అన్నది ఇలా చేస్తాం. ఒక 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి మనం ఈ తగ్గిన ముక్కలు ఉన్నాయి చూసారా, ఈ తగ్గిన ముక్క అంచుంది చూసారా, అక్కడి నుంచి ఇలా పెడతాం అన్నమాట. ఇలా పెట్టి నేను 1 ఇంచ్ అన్నది కిందకే పెట్టాను. చూడండి, ప్రస్తుతానికి మనం ఎంతవరకు అయితే మనం ఇది పొడవు కావాలో అంతే పెట్టాను. తర్వాత మళ్ళీ ఇంకా మనం ముక్క కింద అతికించుకుంటే కనుక స్ట్రైట్గా మొత్తం అంతా ఫస్ట్ ఈ సైడ్ ముక్కలను జాయిన్ చేసేసి కింద వెడల్పు ఎంత ఉంటే అంతా ఇంకొక ముక్క జాయిన్ చేసుకుంటే పొడవు అన్నది పెరుగుతుంది. ఫస్ట్ మాత్రం ఇప్పుడు తగ్గిన ముక్కలను నేను అతికించేస్తున్నాను. మన 1 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఈ ఎల్బో హ్యాండ్ అంచు వచ్చేటట్టు ఇలా పెట్టుకుని వెనక్కి తిప్పితే కనుక కిందనున్న లేయర్లు పర్ఫెక్ట్గా మనకు కావాల్సినంత వెడల్పు ఉంది కదా, దాని అంచు అంటే ఇలా కటింగ్ చేసేస్తే మనకి కావాల్సిన ముక్కలు అనేవి వచ్చేస్తాయి. ఇలా పర్ఫెక్ట్గా మీరు అతుకులు కూడా తీసుకున్నారు అంటే కనుక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సరేనండి, ఇప్పుడైతే నేను అతుకులకు కూడా నేను కటింగ్ చేసి చూపించేశాను మీకు కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు మిగిలిన క్లాత్లోంచి చిన్నది క్రాస్ ముక్కలు, తర్వాత మనకి బ్యాక్ సైడ్ హెమ్మింగ్ బెల్ట్లు, అలాగే ఈ 2 షేప్ బెల్ట్లు ఉన్నాయి కదా, ఇది కూడా ఇలా తీసుకుంటే సరిపోద్ది అనమాట. చూడండి, ఇక్కడ నుంచి పై భాగం వైపు తీసుకున్నారనుకోండి కింద స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి మనకి హెమ్మింగ్ బెల్ట్లు గట్టా తీసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. సరేనండి, ఇలా మనం మొత్తం లైనింగ్ అంతా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఒరిజినల్ పీస్ మీద పెట్టి మనం ఇది ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాం. ఇది చూడండి, నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇది కనీసం ఒక 70 సెంటీమీటర్ల క్లాత్ మాత్రమే ఉందండి, ఒక 70-75 సెంటీమీటర్లు ఉంది. ఇది కోరంచులు పైకి, ఇటువైపు కోరంచులు కిందకి వచ్చేటట్టుగా ఇలా మార్కింగ్ చేసుకుంటాం. ఇవి బుటాలు ఏంటంటే మనకి కొద్దిగా వెడల్పు ఎక్కువగా ఉంది, పొడవేమో తక్కువగా ఉంది, అర్జు తక్కువగా ఉంది కాబట్టి ఇలా ఫోల్డింగ్ మనకి బ్యాక్ పార్ట్ ఎప్పుడు కూడా ఫోల్డింగ్ కావాలి కాబట్టి ముందు లేయర్ అన్నది నేను ఇలా జరిపాను. ఎందుకంటే పొడవు అన్నదే సరిపోదు అనమాట. మనం స్ట్రైట్గా ఒకటి తీస్తాం కదా, సైడ్ ఉన్న క్లాత్ ఏమో మనం హ్యాండ్స్కి తీసుకోవచ్చు. బ్యాక్ పార్ట్కి మాత్రం ఎప్పుడు ఫోల్డింగ్ కరెక్ట్గా ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకుని ఇక్కడ అరేంజ్ చేసుకుంటాం. ఇది కూడా స్ట్రైట్గానే కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టి ఇక్కడ ఇలా కటింగ్ చేసేస్తాం. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా కటింగ్ చేసేయండి. తర్వాత కింద మిగిలిన క్లాత్ ఉంది కదా, అక్కడ షేప్ బెల్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ 3 పార్ట్స్కి సరిపోయింది. పక్కనున్న మన క్లాత్ ఏమో ఇంకా మిగిలిన క్లాత్ ఉంది కదా, అది హ్యాండ్స్కి వస్తుంది. నేను ఈ 3 పార్ట్స్ కటింగ్ చేస్తానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోనే మనకి ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇలాగా కట్ చేసి తీసుకుంటే ఒరిజినల్ పీసు అలాగే మనకి లైనింగ్ పీస్ కూడా ఓపెన్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే మనకి ఇక్కడ కటింగ్ అయిపోయింది. తర్వాత హ్యాండ్స్కి ఉండిపోయింది. హ్యాండ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకవేళ ఒరిజినల్ పీస్ మనకి పొడవు ఎక్కువగా ఉన్నప్పుడు ఎల్బో హ్యాండ్స్ కావాలనుకుంటున్నాం కాబట్టి లైనింగ్ తక్కువ ఉంది కాబట్టి మనం జాయింట్ చేసుకుంటాం. కానీ ఎల్బో హ్యాండ్స్ మనకి సరిపోతే కనుక పర్ఫెక్ట్గా పెట్టేసుకుంటాం. ఇలా 4 మడతలు పెట్టిన తర్వాత ఈ లైనింగ్ పొడవును తీసుకొచ్చి మన ఫోల్డింగ్ కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గర ఉండేటట్టుగా చూసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నాకు 11 ఇంచీలు, నాకు 10 ఇంచీలు ఎల్బో హ్యాండ్ కావాలి. దానికి 1 ఇంచు ఖర్చులు కలుపుకొని 11 ఇంచీలు ఉండాలన్నమాట. నాకైతే ఇంకా ఎక్కువగానే ఉందండి. కరెక్ట్గా మనకి అంటే ఒరిజినల్ పీస్ నాకు సరిపోతుంది, లైనింగ్ పొడవు మాత్రం నాకు సరిపోలేదు. 1 మీటర్ క్లాత్ తీసుకుంటే కొద్దిగా 1.5 ఇంచు తక్కువ వచ్చింది. ఇది చూసారు, కింద నుంచి నేను 11 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. అంటే మనకి ఎల్బో హ్యాండ్ 10 ఇంచులు కావాలనుకుంటే 1 ఇంచు ఖర్చులు కలుపుకుంటే 11, కింద నుంచి కరెక్ట్గా 11 ఇంచుల దగ్గరికి ఇలా లైన్ గీసి పైనున్న లైన్ దగ్గర పర్ఫెక్ట్గా మనకు షేప్ ఈ హ్యాండ్ షేప్ ఉండేటట్టు చూసుకుంటే కిందనున్నది మనకి పొడవు వచ్చేస్తాయి. ఇప్పుడు ఎంతైతే తగ్గిందో అంత లైనింగ్ కటింగ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. చాలా ఈజీగా మనం టాలీ చేసుకోవాలి అంతే తప్ప లైనింగ్ అతుకొచ్చింది కదా అని చెప్పి సేమ్ కటింగ్ చేసేసి మళ్ళీ ఒరిజినల్ పీస్ని అతుకులు వేసుకోకూడదు సరేనండి ఈ రకంగా మనం కటింగ్ చేసేయాలి సైడ్ మనం ఏమన్నా క్లాత్ తగ్గితే గనక చిన్నది రవ్వ అంత తగ్గుతుంది కాబట్టి అవసరం లేదు 1 ఇంచు 1/2 ఇంచు తగ్గితే గనక సైడ్ ని మనం అతుకులు వేసుకుంటాం సరేనండి ఇలా బ్లౌజ్ అంతా కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ కూడా చూడాలనుకుంటే గనక నెక్స్ట్ క్లాస్ లోనే నేను పూర్తిగా స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి స్టిచ్చింగ్ వీడియోని మిస్ కాకుండా చూడండి సరేనండి వీడియో నచ్చినట్లయితే గనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం